సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కంటోన్మెంట్లో 2 రోడ్లు మూసివేశామని పార్లమెంట్లో ప్రకటన చేశారు. 2 కాదు 21 రోడ్లు మూసివేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్లో కనీస సౌకర్యాలు కల్పించండి, లేదంటే జిహెచ్ఎంసీలో విలీనం చేసి సమస్య పరిష్కరించుకుందామంటున్నారు. అయితే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలకు ట్వీట్ చేశారు.